ప్రభువు నామమున మీ అందరికీ శుభములు. ఇశ్రాయేలీల ధర్మశాస్త్రానికి భిన్నమైన సత్యాన్ని ఈ పత్రిక అద్భుతమైన విధంగా బయలుపరుస్తుంది. ఈనాటి మన ధ్యానవచనం ఈ విషయాన్ని స్పష్టంగా చూపుతోంది. మొట్టమొదటిగా దేవుణ్ణి ఉరుముల్లోనూ మెరుపుల్లోనూ అగ్నిలోనూ భూకంపంలోనూ ప్రత్యక్షమయ్యే యెహోవా వలె కాకుండా కృపా సామీప్యతలోనున్న ప్రభువైన యేసు తండ్రిగా ప్రత్యక్షపరుస్తుంది. రెండవదిగా మానవుని విధేయత ఆధారంగా ఇవ్వబడే ఆశీర్వాదపు వాగ్దానాన్ని గాక కృప ఆధారంగా ఈనాటి ప్రతి విశ్వాసికి దేవుని ద్వారా ఇవ్వబడిన పరిపూర్ణ ఆశీర్వాదాన్ని ఇది ప్రకటిస్తోంది. మూడవదిగా ఒక రాజ్యానికి దేవుడు ప్రకటించిన తాత్కాలికమైన ఇహలోక ఆశీర్వాదాలను గాక ఉన్నతమైన ఆత్మీయ ఆశీర్వాదాలను గూర్చి ఇది తెలుపుతోంది. నాలుగవదిగా ద్వితీయోపదేశ కాండంలో ప్రతిపాదించబడిన ఆశీర్వాదాలతో ఇది పరిమితం చేయబడలేదు గాని ఎలాంటి షరతులు లేకుండా దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చిన ఆశీర్వాదాలలో ప్రతి ఆత్మీయ ఆశీర్వాదము ఇమిడి ఉంది. ఐదవదిగా ఈ ఆశీర్వాదములు ఇశ్రాయేలీయుల విషయంలో సమకూర్చబడినట్లుగా ఇహలోక సంబంధమైన విషయములలో గాక పరలోక సంబంధమైన విషయములలో సమకూర్చబడి ఉన్నవి. క్రైస్తవ ఆశీర్వాదపు పరిధి ఇదే. ఆరవదిగా ఈ ఆశీర్వాదాలు మొదటి సృష్టికి సంబంధించినవిగా సృష్టింపబడి శరీర రూపంలో మానవునికి ఇవ్వబడినవిగా కావుగాని నూతన సృష్టికి శిరస్సైన క్రీస్తునందు ఆత్మీయంగా మానవునికి ఇవ్వబడినవి. మొదటి సృష్టికి శిరస్సైన ఆదామునందు ధర్మశాస్త్రం యొక్క షరతులను బట్టి ఇశ్రాయేలీలకు ప్రతిపాదించబడిన ఆశీర్వాదాలకు ఇది భిన్నంగా ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక 15:22 దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:9 ప్రియమైన విశ్వాసులారా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ప్రయాసపడు. ఈ దినమునకు దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానం ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 ప్రార్థన. మహోన్నతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తూ విడవక అనుక్షణం కృప చెప్తున్న దగల ప్రభువ, నీకు వందనం. మీ బిడ్డలమైన మమ్మలను అందరినీ నీ చల్లని రెక్కల క్రింద కాపాడము. అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారికి స్వస్థత అనుగ్రహించండి. కరోనా వైరస్ తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరణ పాయస్థితిలో హాస్పిటల్స్ లో ఉంటూ చికిత్స పొందుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్న వారి కొరకు కూడా ప్రార్థన చేయుచున్నాం. వారిని మీ యొక్క దగ్గర హస్తంతో ముట్టి మీ రక్త ప్రోక్షణ వారి పై నుంచి సంపూర్ణ స్వస్థతను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయుచున్నాం. వారికి కావలసిన ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి. జన్మదినాలు జరుపుకుంటున్న వారి కొరకు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గడిచిన సంవత్సర కాలముగా కాపాడి నూతన సంవత్సరంలో ప్రవేశింప చేసినందుకు వందనాలు. ఈ సంవత్సర కాలమంతా వారిని దీవించి ఆశీర్వదించు. చదువుకుంటున్న వారికి జ్ఞానం ప్రసాదించు. ఉద్యోగం చేయుచున్న వారికి జయం అనుగ్రహింపు. ఉద్యోగ ప్రయత్నాలలో పెండ్లి ప్రయత్నాలలో ఉన్న వారికి సఫలత ప్రసాదింపు. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారు, సంతానం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి సంతానాన్ని అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి ఆర్థిక భద్రతను అనుగ్రహించండి. మమ్మలను పాలిస్తున్న పాలకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు నీతి న్యాయములను నిలువబెట్టి మంచి పరిపాలన చేయులాగిన మీ జ్ఞానము వారికి ప్రసాదింపు. మీ బిడ్డలమైన మమ్మలను అందరినీ ఈ దినమంతా సంరక్షింపు. ఈ మా మనవులను కృపగల యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ దినమంతా మీ అందరికీ తోడై ఉండునుగాక.